नमस्ते वेलकम टू एस हेट न्यूज मेडल जिला कुत्बुल्लापूर नियोजकवर्गम गाजुल रामारा 125वा डिविजन हेचएएल कॉलनी श्री श्री सत्यनारायण स्वामी लक्ष्मी देवस्थान 25वा वार्षिकोत्सव वेडुकलो पंचामृत अभिषेक तुलसी अर्चन अम्मवारिकी कुंकुम अर्चन सत्यनारायण स्वामी व्रतम कोलाटालु अन्नदान कार्यक्रम तदितर कार्यक्रम जरिगायी। कार्यक्रम में पाल्गोन वारु धर्मकर्तलु गणेश सिंग वेंकट सुब्बय्य टेंपल चेयरमैन जगन गौड प्रेसिडेंट यादगिरी सेक्रेटरी श्रीनिवासराव सतीश बाबू अंजनी यादव राजेश्वरराव सत्यारावु माधवराव अंजय्य नागचंद्र राजेश्वरराव चंद्रशेखर रेड्डी तदितरुलु पाल्गोन्नारु। जय श्रीमन्नारायण श्री लक्ष्मी सत्यनारायण स्वामी लक्ष्मी देवस्थान हेचल कॉलनी अंडी संवत्सर 25वा संवत्सर वार्षिकोत्सव चेस्तुन्नामु। सिल्वर जूबली वेडुकलु घनंगा चेयालनि निर्णयिंचुकुनि ఒక నెల రోజుల నుంచి చాలా అన్ని ఏర్పాట్లు చేశాము యాత్రికులకి ప్రయాణ భక్తులకి। ఇది యాక్చువల్ గా ఈ దేవస్థానము హెచ్ఎల్ కాలనీలో ఉంది। హెచ్ఎల్ కాలనీలో ఈ పాత గుడిని పరమేశ్వర సింగ్ గారు 1997 సంవత్సరంలో స్థాపించారు। ఆ తర్వాత అంచెలంచెలుగా డెవలప్ అవుతూ ఈ 2018 సంవత్సరంలో మేము కొత్త కమిటీ ఏర్పర్చుకున్నాము। ఈ పరమేశ్వర సింగ్ గారి కుటుంబ సభ్యుల సహకారంతో వాళ్ళ సపోర్ట్ తో అదే విధంగా బయట విరాళాలు తీసుకుని గుడిని 2018 నుంచి 2021 సంవత్సరం వరకు ఈ 3 సంవత్సరాల్లో మా సాధ్యమైనంత డెవలప్ చేశామండి। భక్తులు చాలా మెచ్చుకుంటున్నారు। భక్తులు రావటం కూడా చాలా పెరిగింది। హెచ్ఎల్ కాలనీలో ఉన్న ఈ సత్యనారాయణ స్వామి యొక్క మహత్వం ఏందంటే మన మీద ఉన్న బాధల్లో ఉండి గాని మన మీద ఉన్న చేయాలని గాని అనుకున్నప్పుడు మనకి ఉన్న కష్టాలు ఉన్నప్పుడు స్వామి దగ్గరికి వచ్చి స్వామి నాకు ఈ కష్టం ఉందని మనం అనుకుని స్వామి వారిని మొక్కుంటే ఖచ్చితంగా స్వామి మనకు ఇచ్చేస్తాడండి। సహాయం చేసి మన ఇబ్బందుల నుండి సమస్యల నుంచి బయటపడేటట్టు చేస్తాడండి। అది మట్టికి ఉంది। సిటీలో ముఖ్యంగా చెప్పేది ఏందంటే భక్తులు ఎవరైనా సరే భక్తులు ఈ దేవాలయానికి రావడానికి బస్సులు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉంది। హెచ్ఎల్ కాలనీలో జీడిమెట్ల హెచ్ఎల్ కాలనీలో ఉంది దేవాలయము। ప్రతి ఒక్కళ్ళు సంవత్సరంలో 2 సార్లు గాని 3 సార్లు గాని ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలని కోరుతున్నాము। అదే విధంగా దేవాలయంలో భక్తులు వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన మినిమం సౌకర్యాలన్నీ సమకూర్చామండి। అదే విధంగా బయట నుంచి వచ్చిన భక్తులు ఒక రాత్రి నివాసం ఉండి
ఉదయం పూట శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి అనుకూలంగా అన్ని ఏర్పాట్లు కమిటీస్ చేసిందండి. ప్రతి సంవత్సరం కూడా సామూహిక సత్యనారాయణ వ్రతాలు డిసెంబర్ 27వ తారీఖు మా వార్షికోత్సవం ఉంటుంది. అంతకన్నా ముందు కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో దగ్గర దగ్గర 600 నుంచి 700 వరకు వ్రతాలు చేసుకుంటారు. కార్తీక మాసం మొత్తం మీద దగ్గర దగ్గర 700 మంది 800 మంది సిటీ మొత్తం నుంచి వచ్చి చేసుకుంటారండి. ఒకేసారి మన ఇదివరకంటే సౌకర్యాలు తక్కువగా ఉండేవి, ఇప్పుడైతే మేము దగ్గర దగ్గర ఒకేసారి 100 వ్రతాలు ఒకేసారి చేసేటట్టు మేము స్లాట్ బుక్ చేసి మా దేవస్థాన కమిటీ వాళ్ళు స్లాట్ బుక్ చేసి ఇస్తారండి. ఒకే రోజులో 3 బ్యాచీలు 4 బ్యాచీలుగా అందరూ భక్తులకి వ్రతం చేసుకోవడానికి అనుకూలంగా మేము సౌకర్యాలు కల్పించామండి. ప్రతి ఒక్కరికి భక్తులకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎట్టి